హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే, ఆడవాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఇటువంటి బ్యాంగిల్స్. అందరం వేసుకుంటున్నాం కదా ఇప్పుడు, గోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్, 1 గ్రామ్ బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటున్నాం కదా. ఈ బ్యాంగిల్స్ కొన్ని రోజులు వేసుకున్న తర్వాత అలా ఈ కలర్లు అయితే అయిపోతాయండి. ఈ పక్కన పడిన తప్ప వేరే మార్గం అయితే ఉండదు. వీటిలో కొన్ని బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు మంచి మంచి వారంటీ అయితే ఉంటుంది. మళ్ళీ పాలిష్ అయితే పెట్టిస్తారు, అంటే రీకోటింగ్ అయితే వేసిస్తారు, లేదంటే కొత్త వేస్తారు కొన్ని చోట్ల. అలా ఇవ్వకపోతే ఇటువంటి వాదు అయితే ఇంట్లో పడి ఉంటాయి కదా, ఇవైతే కొత్త వాటిల ఇంట్లోనే మార్చుకోవచ్చండి. అదేంటంటే ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. లాస్ట్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియో మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. మధ్యలో ఆపేస్తే కనుక మీరు లాస్ట్ వరకు చూస్తేనే బాగా అర్థమవుతుందండి. మధ్యలో ఆపేస్తే ఇది పూర్తిగా మీకైతే తెలియదు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. చాలామంది నన్ను బ్యాంగిల్సే కాదండి చైన్స్ కూడా అవుతాయని అడిగారు కదా, చైన్ అవుతుందో లేదో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అయితే ఆ బిట్ పెట్టాను, తప్పకుండా మీకైతే బాగా యూజ్ అవుతుంది. ఇలా బ్యాంగిల్స్ తీసుకుని మనం ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. కొద్దిగా పెద్ద గిన్నె తీసుకోవాలి. తీసుకుని దాంట్లో ఈ బ్యాంగిల్స్ అయితే పెట్టేయాలి. కొద్దిగా ఇలా మనం పరుచుకున్నట్టు పెట్టుకున్నాం అనుకోండి, అన్నిటికి బాగా మనం చేసే మెథడ్ అయితే బాగా వర్కౌట్ అయితే అవుతుంది. నేనైతే అవి నాలుగు తీసుకున్నానండి. దీంట్లో ఫస్ట్ నిమ్మరసం అయితే వేయాలి. నేను చిన్న నిమ్మకాయలు కాబట్టి 2 అయితే వేస్తున్నాను, పెద్దది అయితే కొద్దిగా 1 సరిపోతుంది. ఇది కట్ చేసి జ్యూస్ మొత్తం పిండేయాలి. మనం వేసుకునే బ్యాంగిల్స్ని బట్టి అయితే ఉంటుందండి. 2 బ్యాంగిల్సే చేస్తే తక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకుంటే మాత్రం ఎక్కువ క్వాంటిటీలో అయితే వేసుకోవాలి. నేనైతే 2 తీసుకున్నాను కదా, ఈ 2 చక్కగా కట్ చేసి జ్యూస్ అంతా మొత్తం పిండేసి, ఆ పిండేసిన చెక్కలు ఉంటాయి కదా నిమ్మ చెక్కలు, అవి కూడా దాంట్లో వేసేస్తున్నాను పీల్స్. ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే మనం బేకింగ్ సోడా ఉంటుంది కదా అందరింట్లో కూడా, మనం వంటల్లో అదే వాడతాం. ఇదైతే వంట సోడా అండి, మనం బజ్జీలు బోండాలు వేసినప్పుడు వేస్తాం కదా ఆ సోడా. ఇది కూడా ఒక 2 స్పూన్లు అయితే తీసుకోవాలి. చూసారు, అప్పుడే బేకింగ్ సోడా వేసిన రియాక్షన్ అయితే మొదలైపోయింది. ఇదైతే షుగర్ అండి, షుగర్ అన్న వేసుకోవచ్చు, కల్లుప్పు అన్న వేసుకోవచ్చు. నేనైతే షుగర్ వేస్తున్నాను, 2 స్పూన్లు షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత ఇది వెనిగర్, సింథటిక్ వెనిగర్, ఇది కూడా కుకింగ్లో వాడే వెనిగరే. ఒక 1/2 బౌల్ అయితే వేస్తున్నాను నేను. ఇది వేసిన వెంటనే ఒక రకమైన నురగల్లా వస్తుంది కదండి, అది మొత్తం రియాక్షన్ అంతా ఇక్కడే జరుగుతూ ఉంటుందండి. ఇలా జరుగుతున్నప్పుడే మనకు బ్యాంగిల్స్ అప్పుడే కలర్ అయితే వచ్చేస్తున్నాయి చూడండి. మీరు మనం వేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు అనుకోవచ్చు, ఇలా వేసి కలిపిస్తే బ్యాంగిల్స్ తెల్లగా అయిపోయినా ఇలా వచ్చేసినట్టేనని. కాదండి, ఇంకా కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంది. మనం చేయి పెట్టకుండా స్పూన్తో కానీ చాకుతో కానీ ఇలా చక్కగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇది గ్యాస్ స్టవ్ పైన అయితే పెట్టాలండి, స్టవ్ మీద పెట్టాలి. పెట్టి బాగా ఉడకనివ్వాలి వీటిని. దీంట్లో ఉన్న మురికంతా కూడా మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది, అలాగే బ్యాంగిల్స్ లోపల సైడ్ కూడా నల్లగా అయిపోయినట్టు ఉంటాయి కదండి, ఆ మురికంతా కూడా బయటకు అయితే వచ్చేస్తుంది. ఉడకడం అయితే స్టార్ట్ అయింది కదా. మనం దీన్ని స్టీల్ గిన్నెలో చేయాలండి, అల్యూమినియం గిన్నెలో అయితే చేయకూడదు, అది నల్లగా వచ్చేస్తుంది ఉడికికోటప్పటికి. గిన్నె కూడా మరకలు పడిపోయినట్టు అయిపోద్దండి, అందుకు దాంట్లో చేయకుండా స్టీల్ గిన్నె అయితే చేయాలి. ఇలా ఉడికేటప్పుడు బ్యాంగిల్స్ కలర్ అయితే వచ్చేసింది చూడండి. మీ కళ్ళు ఎదురుగానే మిరాకిల్ అనిపించింది కానీ నాకైతే మాత్రం అలానే అనిపించిందండి, చాలా చక్కగా వచ్చేసింది. పడేద్దామన్న పాత బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా కొత్తగా అయితే మార్చేసుకున్నాను అనిపించింది నాకు. ఇలా మనం అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ లావుగొండ బ్యాంగిల్స్ కూడా చాలా మంచి కలర్ అయితే వచ్చినాయండి. ఇది
మొత్తం బాగా కుక్ అయిపోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆపేసుకొచ్చాం కదా, దీంట్లో గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను నేను. ఇవి కూడా మనం తాగే నీళ్ళని డ్రింకింగ్ వాటర్ అయితే వేయాలి, ఉప్పు నీళ్ళు అయితే అస్సలు వేయకూడదు, దీంట్లో సాల్ట్ వాటర్ అస్సలు వేయకూడదు. మనం చూసారా, చూస్తూ చూస్తూనే పాత గదులన్నీ కొత్తగా మారిపోయినాయి కదా. ఓకే మారిపోయినాయి కదా, ఇంక కడిగేసి మనం తీసుకోవడం అనుకుంటారా? కాదండి, ఈ కొత్త గదులు ఇంకా కొత్తగా మరింత అందంగా ఉండాలి కదా మనకి. అలా అవ్వాలంటే ఏం చేయాలో చూపిస్తాను చూడండి. చెయ్యి పెట్టలేము ఇంకా, ఎందుకంటే వేడిగా ఉంటుంది కూడా, చల్లారే వరకు కొద్దిగా అలా అయితే ఉంచాలి. ఇదైతే చైన్ అండి, చైన్ వస్తుందా అని చాలామంది అయితే అడిగారు నన్ను. నేను వేసుకునే చైన్ అయితే మాత్రం ఒక చైన్ ఉందండి నా దగ్గర, మొత్తం చైన్ అంతా బాగుంది. నెక్ దగ్గర అయితే మాత్రం శుభ్రంగా కోటింగ్ అంతా పోయింది, నల్లగా అస్సలు చూడడానికి కూడా బాగాలేదు. నేను మొత్తం చైన్ వేయకుండా ఈ వాటర్లో ఆ చైన్ అయితే డిప్ చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దామని. ఇది చాలా లైవ్గా చూపిస్తున్నాను నేను, ఇదంతా వాడి చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను, కొత్తగా ప్రయోగం అయితే చేయట్లేదు. చూసారా, బ్లాక్ కలర్ అంతా పోయింది, మంచి కలర్ అయితే వచ్చేసింది, గోల్డ్ కలర్లో వచ్చేసింది. నేనే ఆశ్చర్యపోయాను, ఇన్ని రోజులు దీన్ని లోపల పెట్టేసాను కొంచెం దానికోసం, ఇప్పుడు చాలా చక్కగా వచ్చిందని అయితే మాత్రం నాకు అనిపించింది. చైన్ కూడా చేసుకోవచ్చండి మనం, దీన్ని అసలు రుద్ది వాష్ కూడా చేయలేదు నేను, ఓన్లీ వాటర్లో డిప్ చేశాను అంతే. మీరు ఇదే వాటర్ ఇప్పుడు మనం ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా కూడా చక్కగా మనం పారబోయకుండా ఫిల్టర్ చేసుకుని ఒక బాక్స్లో అయితే కూడా స్టోర్ చేసుకోవచ్చండి. అలాంటి స్టీల్ బాక్స్ కాదు, ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకుని ఎప్పుడైనా మన బ్యాంగిల్స్ నల్లగా అయినప్పుడు ఆ వాటర్లో ఇలా డిప్ చేసి కొద్దిగా ఇలా ప్రెస్ చేసి కడిగితే మళ్ళీ నార్మల్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఈ వాటర్ కూడా అంత తొందరగా బయట అయితే పారేయాల్సిన పని లేదు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం స్మూత్ బ్రెజిల్స్ ఉన్న బ్రష్ ఒకటి తీసుకుని బ్యాంగిల్స్ అయితే ఇలా వాష్ చేయాలి, ఎందుకంటే బ్యాంగిల్స్ మీద డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్లో కొద్దిగా మట్టి అది ఉంది, ఇంకా నల్లగా అయితే కనిపిస్తుంది. చూస్తూ చూస్తూనే 5 నిమిషాల్లో మొత్తం పాత గదులన్నీ కొత్త గదులు అయితే అయిపోయినాయి. దీని తర్వాత ఒక చిన్న మెథడ్ ఉందండి, అది కానీ ఫాలో అయ్యారంటే కానీ ఇంకా తక్కువ అయితే కనిపిస్తాయి మీకు ఇవి. ఇవి మనం వాటర్లో అయితే కడిగేసుకోవాలి. మీరు ప్రతి ఒక్కటి చేసేటప్పుడు మీరు గమనించలేదు, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా స్టెప్ బై స్టెప్ కలర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చిందని, అంటే మారుతూ వచ్చింది, పెరుగుతూ వచ్చింది అనమాట, తరుగుతూ అయితే కాదు. ఇప్పుడు మనం లిక్విడ్ సోప్ కానీ లేదంటే మనం బట్టలు వాష్ చేసి వాషింగ్ లిక్విడ్ ఉంది కదా ఆ లిక్విడ్ కానీ, ఆ రెండు లేకపోతే సర్ఫ్ పౌడర్ కానీ లేదా బట్టలు వాష్ చేసే సోప్ ఏదైనా సరే బ్రష్కి అయితే అప్లై చేసుకుని ఈ బ్యాంగిల్స్ అయితే నీట్గా మనం వాష్ చేసేయాలండి, అంటే స్క్రబ్ చేయాలన్నమాట లోపల బయట కూడా. బయట ఎంత బాగా చేస్తామో లోపల కూడా సేమ్ డిట్టు అలానే మనం నీట్గా బ్రష్ చేయాలన్నమాట దీంతో. ఎక్కువగా డిజైన్ ఉన్న గోదలకి అయితే కొద్దిగా ఎక్కువ చేయాల్సి ఉంటుందండి, లేదు కొంచెం సాదాగా ఉందంటే ఇంత పని అయితే పట్టదు. చాలా మంచిగా అయితే అనిపించింది నాకు, మీరు కూడా ఒకసారి చేసుకుని మీకు నచ్చితే మాత్రం నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి. మీరు ముందు కమెంట్ పెట్టాల్సిన పని లేదు, ఈ ప్రాసెస్లో మీరు రెడీ చేసుకున్న తర్వాత చూసి అప్పుడైతే మాత్రం నాకు తప్పకుండా కమెంట్ చేయండి మీకు వర్కౌట్ అయిందా లేదా అని. నాకైతే అయ్యిందండి. ఇంకోటి అంటే మనం తీసుకునే బ్యాంగిల్స్ బట్టి కూడా ఉంటుందండి, ఏదైనా సరే మనం మంచి క్వాలిటీ బ్యాంగిల్స్ తీసుకుంటే ఎలా ఈ ప్రాసెస్లో ఎన్ని రకాలుగా చేసినా బాగా వస్తాయి, కొన్ని క్వాలిటీ అంతగా బాగా అటువంటివి తీసుకుని చేస్తే మాత్రం అస్సలు రావు. మనం మంచి వాటర్లు అయితే మళ్ళీ కడిగేసుకుని డ్రింకింగ్ వాటర్లో చక్కగా మెత్తని క్లాత్ పెట్టి అయితే తుడిచేసుకోవాలి, అప్పుడే మీకు షైనింగ్ కనపడుతూనే ఉంది. ఆ గాజులని ఈ గాజులని అయితే మాత్రం అనిపిస్తూ ఉంది నాకైతే. ఈ వీడియో మీకు నచ్చిందండి, మన ఛానల్ ఇటువంటి మంచి మంచి టిప్స్ ఐడియాస్ చాలా వీడియోస్ ఉన్నాయండి. నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒక్కసారి మీరు చూసి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ బ్యాంగిల్స్ చేసినట్టే లావు బ్యాంగిల్స్ 4 కూడా చేశాను కదా, అవి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుందండి. అన్నీ చేసి చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది, అయితే మాత్రం ఈ 4 చేసి చూపించాను నేను. తర్వాత అవి కూడా సేమ్ ఇలాగే వాష్ చేశాను, కానీ షూట్ అయితే చేయలేదు నేను, అవి ఎలా వచ్చినాయి కూడా చూపిస్తాను మీకు. సరే, సైడ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి.
ఇలా జీరో కాస్ట్ ఐడియాస్ మన దగ్గర చాలా ఎక్కువనే అండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరు తప్పకుండా ఈ టిప్ అయితే మాత్రం ఫాలో అవ్వండి, అందరికీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ అయితే చేయండి. అలా చేయడం వల్ల నా ఛానల్ చాలా బూస్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది, అందుకే తప్పకుండా లైక్ చేస్తారని అయితే మాత్రం ఆశిస్తున్నానండి. ఈ చైన్ చూసారా, చైన్ కూడా కొత్త దానిలా మెరిసిపోతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ అయితే చక్కగా వాడుకోవచ్చు. నేను మన ఛానల్లో చాలా మంచి మంచి షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, తప్పకుండా షార్ట్స్ కూడా చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి. ఓకే బాయ్, ఉంటానండి. థ్యాంక్ యూ.